నాకు పెళ్లైనప్పుడు వెంటనే నాకు పిల్లలు కలుగుతారని నేను తలంచాను అలా జరగలేదు పిల్లలు పుట్టకపోవడం వలన నేను మోకాల మీదకి వచ్చాను తరచుగా దేవునికి మొరుపెడుతూ వచ్చాను ఎంతకాలం దేవుడు నా పరిస్థితులను మారుస్తాడని నాకు తెలుసు ఆయన ఎందుకు చేయడం లేదు దేవుని కొరకు ఎదురు చూస్తున్నావా లోకంలో న్యాయం నిలిచి ఉండడానికి ఎంతకాలం పడుతుంది అని అడుగుతున్నావా ప్రభుని క్యాన్సర్ వ్యాధి నయమవడానికి ఎంతకాలం పడుతుంది నా అప్పుల నుండి బయటపడడానికి ఎంతకాలం పడుతుంది అటువంటి తలంపులతో హబక్కు ఎక్కువగా నిండిపోయాడు క్రీస్తుపూర్వము ఏడవ శతాబ్దంలో ఆయన దేవునికి ఈ విధముగా మొరపెట్టాడు ఇహోవా నేను మొరపెట్టినను నీ వెన్నాళ్ళు ఆలకింపకుందువు బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకినావు నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు బాధ నీవేలా ఓరికేయ చూచున్నావు ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి జగడమును కలహమును రేగుచున్నవి కాలం చాలాకాలం చేశాడు దుష్టత్వము నాశనము బలాత్కారము యూదాలో కొనసాగేలా న్యాయవంతుడు శక్తివంతుడైన దేవుడు అనుమతించడాన్ని హబకుకు అవగాహన చేసుకోవడానికి సంఘర్షణపడ్డాడు దేవుడు ముందే చూపాల్సిందని హబకుకు ఆశించాడు దేవుడు ఎందుకు ఏమీ చేయడం లేదు దేవుడు ఏమీ చేయడం లేదని మనం కూడా తలంచిన రోజులు చాలా ఉన్నాయి హబకుక్కుల ఎంతకాలం అని మనం కూడా అడుగుతూ వచ్చాం అయినను మనము ఒంటరిగా లేము హబకుక్కుతో పాటు దేవుడు మన భారాలను వింటాడు మన భారాలను ప్రభు మీద వేస్తుండాలి ఎందుకంటే ఆయన మన గురించి చింతిస్తున్నాడు దేవుడు మన ప్రార్థనలను వింటాడు ఆయన సమయంలో జవాబును ఇస్తాడు